sa mga other students na mas happy nagdrabi na talaga hero so yung sa mga version teachers na nagdrabi nito lang na ki talaga na ujalan talaga ka and PJOC mitra bunda na ki under ki talaga na ujalan talaga ka talaga gusto na no hero so newspaper talaga choose na kung ano chala bagos ni Shanti Buddha Kodanda Ram sir Ashanti ko nila kung tara దానికి వాళ్ళ సమాధానం చెప్పాలి. అశాంతిగా ఉన్న యువత ఎందుకు బయటకు వస్తుంది? ఈరోజు నిరసన ఉద్యమానికి ఎందుకు పంపుకుంటున్నాం? ఎక్కడ చూసినా రైతులు ఆత్మహత్య 2500 మంది రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు బయటకు వస్తుంటే మాకు నిజంగానే అశాంతి దానికి కొందరు గ్రామ సార్ ఆ అశాంతి కోసం రైతులు అక్షరాలు యాత్ర చేపట్టారు. కొంతమైన వాళ్ళు శాంతి నిలవాలని కోరుకున్నారు. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం చూపించ మనసును తీసుకురావాలని ప్రయత్నిస్తే తెలంగాణ విద్యార్థుల వేదిక దాన్ని తిప్పుకోవడానికి ప్రయత్నించింది. దాంట్లో విజయం సాధించాము. ఇవాళ మన్నన్న సార్ ప్రాజెక్టు ఏ విధంగా కడుతున్నారు? 2 బ్రిడ్జి 2013 చట్టం ప్రకారంగా చేయాలి అని వాళ్ళ పక్షాన న్యాయంగా నిలబడి ప్రజాస్వామికంగా కొట్టాడారు. దానికి మీ అందరికీ తెలుసు హైకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందో. అయినప్పటికీ కూడా 2013 చట్టం కాదు 2016 చట్టం తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వంలో ముందుకు రావడాన్ని అంటే ప్రజల పక్షంగా ప్రభుత్వం ఉన్నదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అని నేను కోరుకుంటున్నాను. ఇవాళ విద్య చాలా అసలు 62 లక్షల మంది విద్యార్థులు ఉంటే 2 లక్షల మందికి గురుకుల పాఠశాలలో అవకాశం కల్పించి మేము చాలా చేస్తున్నాము అంటే నమ్ముతామా? నమ్మలేదు. అందుకే నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ విద్య బేసిక్ ఎమ్యూనిటీస్ తెలంగాణలో బేసిక్ ఎమ్యూనిటీస్ నిర్లక్ష్యానికి గురైనవి. ఒకటి విద్య, తర్వాత ఆరోగ్య సదుపాయాలు. మీరు చూడండి ఒక ఎంజిఎం హాస్పిటల్లో ఒక న్యూరాలజిస్ట్ లేరు, కార్డియాలజిస్ట్ లేరు, ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ లేరు. ఏ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం అంటే బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రధాన అంటే బీబీ లేకపోతే మనకి ఎలా ఇప్పుడు. కాబట్టి మనకు ఎక్కడైతే అశాంతి ఉంటుందో మనం బయటకు వస్తాము. ఆ అశాంతి మనం శాంతి కోసమనే కోరుకుంటాం. ఒకవేళ గవర్నమెంట్ ముందుకు వచ్చి శాంతి కాముకంగా మేము అన్ని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి వస్తే మనం నిరసన ర్యాలీలో కూడా రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఈ విషయంలో మనమందరం యునైట్ గా ఉండి మన ప్రాజాస్వామిక హక్కులను మనం అంటే సాధించుకునే దశలో అందరూ మీరందరూ యునైట్ గా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ ర్యాలీ చేసిన క్రమంలో ఏ అసామిక శక్తులను అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క స్టెప్ లో కూడా ప్రజాస్వామికంగానే మనం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. అలాగే మన ప్రజాస్వామిక హక్కులను ప్రజాస్వామ్య బద్దంగానే మనం తెచ్చుకోవాలి, సాధించుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఈ నిరుద్యోగ యువత ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. నా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది. జై తెలంగాణ.